హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం పైన పోలీసులు ఆంక్షలు విధించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. సిపి జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఇనుప కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తానికి వినాయక నిమజ్జనం అంటేనే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ గుర్తుకొస్తుంది. మరి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పైన ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఎలాంటి భద్రత కొనసాగుతోంది? దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అనగానే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ అయితే గుర్తుకు వస్తుంది. అయితే ఈ ఏడాది ట్యాంక్ బండ్ పై నిమజ్జన ప్రక్రియ ఉంటుందా లేదా అని మొదటి నుంచి సందేహం అయితే వ్యక్తమవుతోంది. ఈసారి మాత్రం ఒక కీలకమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ అటు తెలంగాణ పోలీస్ ఇద్దరిది కూడా అందులో మెన్షన్ చేశారు. గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం ట్యాంక్ బండ్ పైన ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదు అనేది ఆ ఫ్లెక్సీలు అయితే మెన్షన్ చేశారు. అందులో ఒకవైపు కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అలాగే కమిషనర్ జీహెచ్ఎంసీ ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాస్తవానికి మొత్తం కూడా ట్యాంక్ బండ్, ఇటు నెక్లెస్ రోడ్, అటు ఎన్టీఆర్ మార్గ్ ఈ మూడు పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈసారి ట్యాంక్ బండ్ పైన అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతం మీద మాత్రం నిమజ్జన ప్రక్రియ ఉండదు. మళ్ళీ యథావిధిగా అటు ఏదైతే నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఉన్నాయో ఆ మార్గాల్లో మాత్రం యథావిధిగా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఏవైతే క్రేన్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఐదవ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ నిమజ్జన ప్రక్రియ అయితే ఊపందుకోవడం జరుగుతుంది నగరంలో. అలాంటి సమయంలో ఒక్కసారిగా కూడా ట్యాంక్ బండ్ పైన నిమజ్జన ప్రక్రియ లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారి మనం వాస్తవానికి ఇదంతా కూడా కంచె మామూలుగా ఉండేది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయి పెద్ద కంచెను అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం కూడా అంటే ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ ఆ రెండు చోట్ల కూడా పూర్తి స్థాయి ట్యాంక్ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ మూడు పరిసర ప్రాంతాల్లో 44 క్రేన్లను ప్రతి ఏడాది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు 15 క్రేన్ల వరకు కూడా ప్రస్తుతం మనమున్న ఈ ట్యాంక్ బండ్ మీదే ఉంటాయి. మిగతా క్రేన్లన్నీ కూడా అటు ఎన్టీఆర్ మార్గ్, మరోవైపు నెక్లెస్ రోడ్ అక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసే క్రేన్స్, రెగ్యులర్ గా ఏర్పాటు చేసే క్రేన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రేన్లన్నింటినీ కూడా నెక్లెస్ రోడ్ వైపు అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నెక్లెస్ రోడ్డు పైనే ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదకి వచ్చే క్రేన్స్ అన్ని కూడా అటు సైడ్ అయితే షిఫ్ట్ చేస్తారు. వాస్తవానికి ప్రతి ఏడాది కూడా దాదాపుగా 15,000 విగ్రహాల వరకు కూడా ఈ ట్యాంక్ బండ్ మీదనే నిమజ్జన ప్రక్రియ అయితే సాగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఈ ట్యాంక్ బండ్ మీద అంటే మొత్తం ఈ మూడు చోట్ల కలుపుకుని దాదాపుగా 20,000 విగ్రహాల వరకు కూడా ప్రతి ఏడాది నిమజ్జనం అవుతుంటుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ మీద మాత్రం నిమజ్జన ప్రక్రియ ఉండదు. అయితే వాస్తవానికి ట్యాంక్ బండ్ మీద ఉండదు అనేసరికి ఓవరాల్ ట్యాంక్ బండ్ అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కానీ కేవలం మెయిన్ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అంటే రెండు ఇటు హైదరాబాద్ జంట నగరాలను కలిపే ట్యాంక్ బండ్, హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపే ప్రధాన ట్యాంక్ బండ్ రహదారి ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే కేవలం నిమజ్జన ప్రక్రియ జరగదు. ఇక్కడ కూడా మనం ఒకసారి విజువల్ చూసుకుంటే ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఇటు లైటింగ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కావచ్చు, అన్నింటినీ కూడా ఇప్పటికే అన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టారు. మరి ఒక్కసారిగా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. మరోవైపు హైకోర్టులో కూడా ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి అంటే నిమజ్జన ప్రక్రియకు సంబంధించి నిమజ్జనాలు ట్యాంక్ బండ్ లో చేయడం వల్ల ట్యాంక్ బండ్ మొత్తం కూడా కలుషితం అవుతోంది అనేది ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో అది కూడా బెంచ్ మీదకి అయితే రాబోతుంది. గత కొన్నేళ్లుగా కూడా ప్రతి ఏడాది నిమజ్జన ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి హైకోర్టులో పిటిషన్ వేయడం, ప్రతి ఏడాది కూడా ఇటు ప్రభుత్వము అటు జీహెచ్ఎంసీ రెండు కూడా వచ్చే ఏడాది కల్లా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద అలాంటిది మరొకటి ఏర్పాటు చేస్తాము, దాదాపుగా ఒక 25 ఎకరాల్లో సేమ్ ట్యాంక్ బండ్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఒక చిన్న పాండ్ టైప్ లో ఏర్పాటు చేస్తాం. ఇకపైన నిమజ్జన ప్రక్రియ మొత్తం కూడా అక్కడే జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా గతంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ అప్పటి నుంచి కూడా అది మాట వరకే పరిమితం అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ఇక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు అయితే చేయలేదు.
సో దాదాపుగా ప్రతి ఏడాది కూడా జిహెచ్ఎంసీ వాయిదా వేస్తూ వస్తుంది, కానీ ఈసారి మాత్రం ట్యాంక్ బండ్ మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విగ్రహాన్ని కూడా అనుమతించమంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో మిగతా ప్రాంతాల మీదకి మాత్రం యథావిధిగా అనుమతిస్తామంటూ కూడా చెప్పారు. సో దీనిపైన హిందూ సంఘాలు ఇప్పటికే మండిపడుతున్నాయి, మరి వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ బేస్ చేసుకుని ఇటు జిహెచ్ఎంసీ పోలీస్ కమిషనర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎంటీవీ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి.